బంగారు తెలంగాణ ఎంతో దూరంలో లేదు. సకల జనుల సంతోషమే సర్కార్ ధ్యేయం. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ రమణాచారి. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు. రైతులను గోసపుచ్చుకుంటే పీడి యాక్ట్. డీసీపీ రవీందర్ హెచ్చరిక. సోనియమ్మ దయ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చే ఎన్నికల్లో సోనియా రుణం తీర్చుకోవాలి. డీసీసీ అధ్యక్షులు ఈర్ల. కేసీఆర్ వ్యూహం అమరుల త్యాగం. తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి. తెలంగాణ కోసం తొలి రాజీనామా పెద్దపల్లిలోనే. రెండో దీక్ష శిబిరం ఇక్కడ మాత్రమే. అందమైన జెండా గద్దె నిర్మించింది ఎవరో తెలుసా? వార్తల్లో చూడండి. లాక్డౌన్ నియమాలు పాటించకపోతే సీరియస్. రోడ్డుపై కనిపిస్తే కరోనా సెంటర్కే. ఎస్ఐ రాజేష్ హెచ్చరిక. రైలులో వెళ్లే కార్మికులకు కోవిడ్ పేషెంట్లకు భోజనం. కలకలలాడుతున్న నిత్యాన్నదాన సత్రాలు. ఆకలి తీర్చుతున్న నిర్వాహకులు. జాతీయ జెండా ఎగురవేసి రాష్ట్ర అవతరణ జరిపిన బీజేపీ. ధర్మరంలో తెలంగాణ అవతరణ వేడుకలు జరిపిన యువతరం యూత్. కరోనాతో ఎల్ఐసీ ఏజెంట్ కేశెట్టి రాజమౌళి మృతి. ఇప్పటికీ పెద్దపల్లిలో ఐదుగురు ఎల్ఐసీ ఏజెంట్లు కరోనాతో మరణం.